హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల అనే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఎంబీబీఎస్లో మనకు కేటగిరీ ఏలో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు సాధిస్తే మనకు సీట్ వస్తుంది. మనం చేసేటువంటి అనాలిసిస్ ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాలకు సంబంధించి ఈ పెరిగినటువంటి సీట్లు ఏవైతే ఉందో దాన్ని అనుగుణంగా మనం ఇన్ని మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే మనకు ఏ క్యాట్లో సీట్ వస్తుంది, బి క్యాట్లో సీట్ వస్తుంది. ఇక సి క్యాట్ గురించి నేను చెప్పక్కర్లేదు. సో ఏ క్యాట్ బి క్యాట్ తెలిస్తే సి క్యాట్ ఏంటో తెలిసిపోతుంది. సో కాబట్టి మనం బి క్యాట్ గురించి కానీ సి క్యాట్ గురించి కానీ డిస్కస్ చేద్దాం. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా మన వెబ్సైట్లో అయితే ఉన్నాయి. ఏ క్యాట్లో ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనకు సీట్ వస్తుంది, అంటే గవర్నమెంట్ కోటా అని చెప్పేసి అంటాం, కన్వీనర్ కోటా అంటాం. మరి దీంట్లో మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? మళ్ళీ దీంట్లో కేటగిరీస్ చాలా ఉంటాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి. ఒక్కొక్క కేటగిరీలో ఎంత మార్కులు అనేది మీకు విత్ ప్రూఫ్తోని వాళ్లకు ఇంతకుముందు ఎక్కడ సీట్ వచ్చింది, ఏ రౌండ్ నుంచి ఏ రౌండ్కి వెళ్ళారు, ఓన్లీ లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చిందా ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం దీంట్లో చాలా క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు ఒక వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఇది నేను ఓన్గా డెవలప్ చేసినటువంటి వెబ్సైటు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇటు తెలంగాణలో కౌన్సిలింగ్ ఓ రకంగా జరుగుతుంది, ఏపీలో ఓ రకంగా జరుగుతుంది, ఆల్ ఇండియా కోటాలో ఓ రకంగా జరుగుతుంది, ఏ క్యాట్ వేరు, బి క్యాట్ వేరు, మళ్ళీ దాంట్లో దీంట్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, దీంట్లో చాలా అంటే రౌండ్ వన్లో పార్టిసిపేట్ చేసే రౌండ్ టూకి వెళ్ళొచ్చా, రౌండ్ టూ పార్టిసిపేట్ చేసే రౌండ్ త్రీకి వెళ్ళొచ్చా, ఏపీలో అప్లై చేయొచ్చా, తెలంగాణ అప్లై చేయొచ్చా, దీంతోపాటు మరి బీడీఎస్కి అప్లై చేయొచ్చా, దీంతోపాటు బీ క్యాట్లో అప్లై చేసి ఏ క్యాట్కి అప్లై చేయొచ్చా, ఏ క్యాట్కి అప్లై చేసి బీ క్యాట్కి అప్లై, ఇలా రకరకాల డౌట్స్ ఉండే వాటన్నిటికి సంబంధించి గత 2-3 ఇయర్స్గా మనం ఈ ఎంబీబీఎస్కి సంబంధించి ఎన్నో వీడియోలు అయితే చేయబోతున్నాం. ఇక మీదట కూడా చేస్తాను. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నాకెంత నాలెడ్జ్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మిమ్మల్ని కూడా ఒక మంచి మెంటర్గా, అంటే మీ పిల్లలకి మీరే ఒక మెంటర్గా మిమ్మల్ని తయారు చేయాలనే ఉద్దేశం మీద మనం ఒక యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ గురించి మీ లాస్ట్లో డిస్కస్ చేద్దాం, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది. సో ఫస్ట్ అయితే కట్ ఆఫ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కట్ ఆఫ్స్కి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే, నేను jaypalani.com లోకి అయితే లాగిన్ అవుతున్నాను. ఎందుకు లాగిన్ అవుతున్నాను అనేది మనం లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను సైట్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ స్క్రీన్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఈ లాగిన్ ఎట్లా చేయాలని లాస్ట్ చూద్దాం. సో లాగిన్ చేసేసి నేనైతే లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత మన ఫస్ట్ టార్గెట్ ఏంటిది, మనకి ఎన్ని మార్కులు వస్తే సేఫ్, అది ఓసీఓ, బీసీఓ, ఎస్సీ, ఎస్టీఓ అనేది చెక్ చేద్దాం. మీకు ఎట్లా తెలుస్తుంది సార్ కొన్ని మార్కులు వస్తే మనం సేఫ్ ఉంటామని చెప్పేసి? ఎందుకంటే నేను కాదు కదా, ఎవరిని చెప్పినా కూడా ఎవ్వరు కూడా చెప్పలేరు, అది మనం జస్ట్ ఊహించుకోవడానికే. కానీ మరి మీరు ఏ పద్ధతి ప్రకారంగా, ఏ అనాలిసిస్ ప్రకారంగా మీరు చెప్తున్నారు, మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని అంటే మన ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ డేటా అంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేసిందంటే, కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు ఏదైతే అఫీషియల్గా వెబ్సైట్ ఉందో, ఈ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ విధంగా ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఎంబీబీఎస్లో ఇక్కడ 23-24 అకాడమిక్లో కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి ఈ విధంగా లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ అంటే అప్లై చేసిన లిస్ట్ ఏంటిది, ఎవరు క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయిన దాంట్లో ఏపీ వాళ్ళు ఎవరు, తెలంగాణ వాళ్ళు ఎవరు, దాంట్లో ఎవరు అప్లై చేస్తారు, దాంట్లో ఎవరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయినాయి, దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, దీంట్లో తెలంగాణకు అప్లై చేసిన వాళ్ళు ఎవరు, ఏపీకి అప్లై చేసిన వాళ్ళు, కామన్గా అప్లై చేసిన వాళ్ళు ఎవరు, ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, తెలంగాణలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా నేను చేయడం కాదు, మీతో కూడా ఒక సింగిల్ క్లిక్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం అనేది తీసుకుంది. సో అలా చేసినట్టు వెబ్సైటే మన jaypalani.com. సో కాబట్టి ఆ సైట్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే,
సో ఫస్ట్ మనకు సరే సార్, మనమైతే టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే ఫస్ట్ మనకు ఎంబీబీఎస్ సీటు, అది కూడా ఏ క్యాట్లో సీట్ రావాలి అంతే కదా. మరి ఏ క్యాట్లో సీట్ రావాలంటే చాలామంది పేరెంట్స్ అయితే మీ పిల్లల మీద ఆశలు పెట్టుకోవచ్చు, అదేవిధంగా మనం కూడా టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక టార్గెట్ ఫిక్స్ అయితేనే మనకు సీట్ పక్కా ఉంటుందని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి సో ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి అఫీషియల్గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్నే అని చెప్పడానికి అని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా రౌండ్ వన్, రౌండ్ టూ, రౌండ్ త్రీ అన్నీ తీసుకున్నాను. మరి ఇప్పుడు చూద్దాం, మరి మనకు గత 3-4 ఇయర్స్కు సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని చెప్పేసి ఉంది, లేకపోతే కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో ఏకధాటిగా మనం 23 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 3 సంవత్సరాల రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. రౌండ్ వన్, రౌండ్ టూ, రౌండ్ త్రీ, రౌండ్ త్రీయే చూద్దాం ఎందుకంటే రౌండ్ ఫోర్ అనేది స్టే వేయకుండా కొన్నిసార్లు అదృష్టం కలిసి రావచ్చు. కాబట్టి నేను రౌండ్ త్రీ వరకు చూస్తున్నాను అకార్డింగ్ టు 2023 రికార్డ్ ప్రకారంగా, 2023 రికార్డ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు బీసీఏలో ద లీస్ట్ మార్క్స్ ఫాదర్ కొలంబోలో రికార్డ్ అయినాయండి. ఫాదర్ కొలంబోలో రికార్డ్ అయినాయి 382 మార్క్స్. ఒక్కసారి ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకుంటే మరి ఎంత మార్కులోకి వచ్చేసరికే ఇక చెక్ చేసుకుంటే స్కోర్ వచ్చేసి 382 ఆల్ ఇండియా ర్యాంకు 2,58,000. మెరిట్ వచ్చేసి అంటే తెలంగాణకు సంబంధించిన మెరిట్ వచ్చేసి 13,571. అదేవిధంగా లోకల్ ఓపెన్ అంటే తెలంగాణలో లోకల్ ఓపెన్లో చెక్ చేసుకుంటే 7,800. కానీ వీళ్ళకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీఏలో వాళ్ళ కేటగిరీలో వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ 385 పొజిషన్. ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది. ఓకే, అంటే దీన్ని బట్టి ఒకవేళ మీరు బీసీ అయితే కనుక మనకు ఎన్ని మార్కులు ఫిక్స్ చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేది ఏంటి 382 కదా. మరి ఇదే 22లో చూద్దాం, ఇదే 22లో ఎన్ని మార్కులకు తగ్గిపోయింది. మరి 2023లో 2022కి ఎందుకంత డిఫరెన్స్ వచ్చింది, అక్కడ కూడా అదే రౌండ్ టూ చూద్దాం, రౌండ్ త్రీ చూద్దాం. అకార్డింగ్ టు 20 లిస్ట్ ప్రకారంగా ఈ రెండు కూడా కంపేర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చిందంటే ఎవ్రీ ఇయర్లో కాంపిటీషన్ ఒకేలాగా ఉండదు కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకు చేంజ్ అవుతుంది. చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి 2022లో మరి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, 360 మార్కులోకి వచ్చింది. మరి అదే కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్లో చాలా ఖాళీల సీట్లు పెరిగినాయి. మరి అదే బీసీఏకి ఎంత కట్ ఆఫ్ వచ్చిందంటే 382, అంటే ఎంత మార్కులు వచ్చినాయి, దాదాపుగా 22 మార్క్స్ డిఫరెన్స్ కనిపించింది. సీట్లు పెరిగినా పెరిగినాయి, ఖాళీలు పెరిగినా పెరిగినాయి, కానీ మార్కుల విషయంలో ఎందుకు అంత తేడా వచ్చిందంటే ఏఈలో ఎంత కట్ ఆఫ్ ఉంటుందో తెలియదు. అంటే సీట్లు పెరుగుతున్న కొద్దీ కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో పెరుగుతుంది. కాబట్టి బీసీఏ వాళ్ళు మన సేఫ్ స్కోర్ ఎంత అంటే కనుక 400 క్రాస్ అయితే 100% సేఫ్. బీసీఏకి వచ్చేసి 400 దాటితే 100% సేఫ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు కనుక బీసీఏలో ఉంటే 400 తెలంగాణ బీసీ అయితే 400 మీరు టార్గెట్ పెట్టుకొని చదవండి. 400 క్రాస్ అయితే మనకు సీట్ వస్తుందనే నమ్మకం కొద్దీ మీరు ఆ విధంగా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో బీసీఏకి నేను ఇచ్చేటువంటి కట్ ఆఫ్ అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ మనం ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి బీసీఏ వాళ్ళు 400 మార్కులు కనుక వస్తే మీరు సేఫ్ అని చెప్పి చెప్పొచ్చు. మరి ఓకే అన్న, మరి మా బీసీబీ పరిస్థితి ఏంటి అనుకుంటే బీసీబీకి సంబంధించి కానీ చెక్ చేద్దాం. బీసీబీ చెక్ చేద్దాం. సో బీసీబీకి వచ్చేసి లాస్ట్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే 434, 435, 436 ఈ విధంగా వచ్చింది. ఒకసారి వీళ్ళకి క్లిక్ చేసుకుంటే వీళ్ళకు ఎన్సీసీ అనే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ ఎన్సీసీ ప్లస్ పాయింట్తో ఏమైంది సార్, ఈ ఎన్సీసీ ప్లస్ పాయింట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళకు 1% రిజర్వేషన్ ఉంటుంది, ఆ సీట్లను యాచ్గా వాళ్ళకి ఇచ్చారు. కానీ 22లో జరిగినటువంటి సినారియో వేరు, ఎన్సీసీకి సంబంధించి 23లో జరిగినటువంటి సినారియో వేరు. కాబట్టి సో ఇక్కడ బీసీబీకి సేఫ్ స్కోర్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రకారంగా 434, 435, 436 ఆ రేంజ్లో వచ్చినాయి. ఓకే, ఇది 2023 రికార్డ్ ప్రకారంగా. సో ఇది చూద్దాం. అదేవిధంగా మరి
నిజంగానే మరి 2022లో ఎంత వచ్చింది? 2022లో చూసుకుంటే 2022లో 436 వచ్చింది. అంటే రెండు కూడా కొంత సిమిలర్గా వచ్చినాయి. మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటే బీసీబీ వాళ్ళు అయితే నా టార్గెట్ అయితే నేను ఎంత అనుకుంటున్నంటే 440 మార్కులు కనుక వస్తే బీసీబీ వాళ్ళు మనం సేఫ్. ఎందుకంటే నేను 2021-2022 రికార్డు ఓపెన్ చేస్తాను, అదేవిధంగా 2023 రికార్డు ఓపెన్ చేస్తాను. ఇవి రెండు కూడా కొంత సిమిలర్గా ఉన్నాయి. కానీ ఈసారి సీట్లు పెరుగుతాయా అంటే సీట్లు పెరుగుతాయి, పెరగచ్చు. దాంతోపాటు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, మార్కులు కూడా పెరుగుతున్నాయి, చదివే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మీరు బీసీబీ అయితే మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలంటే 440 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్న పాయింట్ ఆఫ్లో ఆ విధంగా బాగా చదివి మీకు టార్గెట్ ఫిక్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. బీసీఏకి 400, బీసీబీకి 440 మార్క్స్, ఈ రెండు టార్గెట్లు వీళ్ళకు ఏబి. నెక్స్ట్ బీసీసీకి సంబంధించిన చెక్ చేసుకుంటే బీసీసీ ఓన్లీ 1% ఉంటుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, అయినప్పటికీ కూడా చూద్దాం. మరి 2023 రికార్డు ప్రకారంగా ద లాస్ట్ కట్ ఆఫ్ మార్కు 377. అదేవిధంగా 2022 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే 372. మరి వీళ్ళ సేఫ్ స్కోర్ ఎంత ఫిక్స్ చేద్దాం అంటే వీళ్ళ సేఫ్ స్కోర్ మళ్ళీ దీనికి మనం ఒక ప్లస్ 10 తీసుకోవాల్సిందే. 380-390 ఆ రేంజ్లో మనం ఫిక్స్ చేసుకుందాం. బీసీసి వాళ్ళ టార్గెట్ వచ్చేసి 380-385 మధ్య మన టార్గెట్ కనుక ఫిక్స్ చేసుకుంటే కన్వీనర్ కోటా కింద మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటాయని. కానీ కాంపిటీషన్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము. కాబట్టి ఆ విధంగా టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బీసీడి ఇక్కడ 444కి సీట్ వచ్చింది. ఎప్పుడు? మనకు 2022 ఇయర్ ప్రకారంగా 442లో ద లీస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. సో అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంకు మెరిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కమ్ టు ఇదే బీసీడి కనుక చెక్ చేసుకుంటే, బట్ 2023లో చెక్ చేసుకుంటే 444. సో ఆల్ ఇండియా ర్యాంకు చెక్ చేసుకోవాలి, దీంతోపాటు మెరిట్ కూడా చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్లో సీట్లు ఎంత పెరిగినాయి ఏంటి? సో లాస్ట్ ఇయర్లో సీట్లు పెరిగినాయి కానీ మెరిట్ ర్యాంకులో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, ఆల్ ఇండియా ర్యాంకులో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది, మార్కుల విషయంలో కేవలం 4 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి మనం బీసీడి వాళ్ళని ఎంత టార్గెట్ పెట్టుకుందాం అనుకుంటే, మన బీసీడి వాళ్ళు ఎప్పుడుగానే ఓపెన్ కేటగిరీకి కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగానే ఉంటాం. కాబట్టి సో నాకు తెలిసి బీసీడి వాళ్ళు అయితే 450 వస్తే సేఫ్ అని చెప్పొచ్చు. బీసీబీ వాళ్ళు అయితే మనం కొంచెం సేఫ్ 450. బీసీబీ అయితే 440 ఆల్రెడీ ఇంతకుముందు ఫిక్స్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు బీసీడీకి వస్తున్నాం కాబట్టి 450 టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ బీసీఈకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇది మైనార్టీకి. సో ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే మైనార్టీ కాలేజ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు దాదాపు ఒక 4 మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి, అయాన్, డక్కన్. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఫ్యూచర్లో చెప్తాను. సో ఇక్కడ ఈ విఆర్కే కాలేజ్, ఈ కాలేజెస్తో ఏమవుతుంటే మైనార్టీలు ఎంతమంది ఉంటారు ఏంటిది అనేది కొంచెం చెప్పడం కష్టం. అయినప్పటికీ కూడా చూద్దాం. అంటే ఇంచుమించుగా మరి 2023లో కనుక చెక్ చేసుకుంటే మైనార్టీ వాళ్ళ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే 433, 434, 435 ఈ విధంగా మనకు మైనార్టీకి అంటే బీసీఈకి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసింది. అదే మరి బీసీఈకి కనుక చెక్ చేసుకుంటే 422, 423 మనకు ఏ ఇయర్లో వచ్చేసిందంటే 22లో వచ్చింది. 22లో మార్కులు ఈ బీసీ కేటగిరీకి సంబంధించి 422, 422, 423, 423 వచ్చినాయి. అదేవిధంగా చెక్ చేసుకుంటే 433, 20 అంటే ఏ కేటగిరీ పెరుగుతుంది ఏ కేటగిరీ తగ్గుతుంది. మరి ఏంసారి మీరు ఏదేదో రాంగ్ అనిపిస్తుంది అనుకోవచ్చు. బీసీఏ బీసీబీ బీసీసీబీతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. కానీ బీసీకి ఉన్నదే 4%. ఎన్ని సీట్లు పెరిగినాయి అంతే, ఒక 100 సీట్లు పెరిగితే 4 సీట్లు కదా వచ్చేటి. మైనార్టీలో పెరిగినాయా? పెరగలేదు. కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా లేదు. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్లో మార్కులు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి చాలా మందికి. కాబట్టి సో ఆ బీసీఈకి ఉన్నటువంటి పర్సంటేజ్ 4%, కానీ దాంట్లో చాలా మందికి మంచి మార్కులు రావడంతో సో అది కట్ ఆఫ్లో పెద్ద తేడా ఏం కనపడలేదు. కాబట్టి 433, 23లో అనుకుంటే 422, 422లో అయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత ఫిక్స్ పెట్టుకుందాం అంటే
ఇది కూడా 440 ఫిక్స్ పెట్టుకుంటే బీసీఐ ఉండి నాకు సీట్ రావాలంటే 440 వస్తే నేను సేఫ్ స్కోర్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు మార్క్ టెస్ట్లలో ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి. బీసీఏకి ఆల్రెడీ మార్క్స్ ఫిక్స్ చేసుకున్నాం, బీకి మార్క్స్ ఫిక్స్ చేసుకున్నాం, బీసీసీకి బీసీడీకి మార్క్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఈ డిస్కషన్ మొత్తం కూడా మీరు వినే ఉంటారు. ఆ డిస్కషన్ ఏదైతే విన్నారో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా విన్నారు. బీసీఏకి మనం టార్గెట్ ఎంత ఫిక్స్ చేసాం, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి, బీసీఈకి, ఈ 5 కేటగిరీస్కి ఎన్ని టార్గెట్ పెట్టుకుంటే మనము సేఫ్లో ఉండొచ్చు. అంటే నేను 2 సంవత్సరాల టార్గెట్నే నేను తీసుకున్నాను, ఎందుకంటే 2022కి 2023కి కంపేర్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఏ మూలకు సీట్ వచ్చినా వాళ్ళకు సంబంధించి వాళ్ళ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళొక తెలంగాణలో ఓపెన్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్, వాళ్ళకి ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఎక్కడ సీట్ వచ్చింది, సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా అనే ఈ విషయాలన్నీ కూడా మనం అన్నీ కూడా సేవ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మీరు అనాలిసిస్ చేసుకోవడానికి, మీరు గెస్ చేసుకోవడానికి, ఒక సింగిల్ క్లిక్ పైన మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా టార్గెట్ ఫిక్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మరి అలాంటి వెబ్సైట్ కేవలం అంటే వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ అంటే 2021, 2022, 2023 రాబోయే 24లో ఏ విధంగా అయితే కౌన్సిలింగ్ జరుగుతుందో ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోట, ఏ క్యాట్, బి క్యాట్, డీమ్డ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇలా అన్ని రకాల కోర్సెస్కి సంబంధించినటువంటి అప్డేట్ అంతా కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చేసి మీకు ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ ఒక పేపర్ పైన చేయడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశం మీద దానికి ఒక సాఫ్ట్వేర్ని మనం క్రియేట్ చేసి మీకు అనుగుణంగా ఈజీగా క్రియేట్ చేయడానికి మనం ఒక వెబ్సైట్ రూపొందించాం. అలాంటి వెబ్సైట్లో మీరు కూడా భాగస్వాములై నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉండాలి అంటే, సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి 6 మంత్స్కి గాను అంటే 6 మంత్స్కి గాను 500 రూపీస్, 1 ఇయర్ అయితే 1000 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. అన్న నిజంగానే ఇది ఒకసారి చూసుకుంటే అయిపోతుందిగా, ప్రతిసారి మీ వెబ్సైట్ అవసరం అనుకుంటే వెబ్సైట్ ఎంతవరకు అవసరం అనేది మీకు కౌన్సిలింగ్ అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఏది అవసరం వస్తుంది అంటే ఏ కాలేజీలు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఏ కేటగిరీలో కట్ ఆఫ్ అయిపోయింది, మన ముందు వాళ్ళు ఎక్కడికి కట్ ఆఫ్ అయిపోయారు, ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అయిపోయారు, ఏంటి ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క అప్డేట్ ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కూడా డీమ్డ్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకోళ్ళపైన డిపెండ్ అయ్యి కాకుండా మనకు మనమే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, మనం ఏ పొజిషన్లో ఉన్నామనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి సో నేను చేసినటువంటి వీడియోలు, మన వెబ్సైట్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఎలాంటి గైడెన్స్ లేకుండా మీరే ఇంకొక నలుగురికి గైడెన్స్ ఇచ్చే అంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయొచ్చు. సో చాలామంది కూడా లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి నేను ప్రతి ఒక్కటి అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రౌండ్ 1 ఏంటిది, రౌండ్ 2 ఏంటిది, కాలేజీలో సీట్ వస్తే ఏ ఫీజెస్ మనం పేమెంట్ చేయాల్సింది, ఏ విధమైన బాండ్స్ ఉంటాయి ఏంటి, దీంతోపాటు మెంటరింగ్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను. వాటికి సంబంధించి చాలా రకాల రిపోర్ట్స్ అయితే మనం తయారు చేయబోతూ ఉన్నాం. సో మీ సైడ్ నుంచి నాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఏంటంటే, మన సైట్లో ఎంతమంది అయితే రీసెర్చ్ చేస్తారో, సో వాళ్ళకి లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడము, వాళ్ళకు డౌట్స్ క్లియర్ చేయడము, ఇలాంటివి అయితే ప్లాన్ చేయబోతా ఉన్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి నిజంగానే వెబ్సైట్ ఇప్పుడు కాకపోయినా కౌన్సిలింగ్ ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను, మనం ఈ డిస్కషన్ తర్వాత బీసీఏకి, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి, బీసీఈకి ఈ 5 బీసీ కేటగిరీ సబ్ కేటగిరీస్లో ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకున్నాం, ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాం, 2022లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 2023లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా మీరు ఈ మెసేజ్ని అవగాహన చేసుకున్నారు, మీరు ఎంతమంది టార్గెట్ పెట్టుకుంటున్నారు, ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకున్నారు అనేది కూడా, మీ టార్గెట్ మార్కులు ఎంత, అదేవిధంగా మన బీసీ కట్ ఆఫ్ ఎంత. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా చదవండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ ఓసీ, ఈడబ్ల్యూఎస్కు ఈ విధంగా కాలేజ్ వైజ్గా కూడా చాలా వీడియోలు అయితే రాబోతా ఉన్నాయి. సో ఆ వీడియోలకి అయితే కంపల్సరిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.